300 కిలోమీటర్లు పర్ హవర్ అయితే కొడతా ఉంది. నాకేం మంచిగా అనిపించలేదు నిజం చెప్పాలంటే, చాలా వింతగా ఉండింది. ఎవరు సరిగ్గా మాట్లాడట్లేదు. వాళ్ళ కళ్ళు తిప్పినామనుకో మళ్ళీ అమ్మో బాబోయ్. చూడండి ఇదే వాష్రూమ్స్, శుభ్రంగానే ఉంది. టాక్సీ బిల్లు ఏడ వాసిపోతుందో ఏంటో కంగారు వేసేస్తుంది నాకు బాగా. 2:30 దాకా ముచ్చట్లు పెట్టుకున్నాము, జెండాతో అలకనిచ్చినారు. వాళ్ళ జెండా సేమ్ కదా. వెల్కమ్ టు జామిన్. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ కార్తీక్. వెల్కమ్ టు మై ఛానల్ ఒంటరి ప్రయాణికుడు. అఖండ చైనా యాత్రలో భాగంగా నేనైతే సెంజన్లో ఉన్నాను. సెంజన్కి వచ్చి నేను 3 రోజులు అయిపోతా ఉంది. 3 రోజులు పూర్తి అయిపోయింది, 4వ రోజు. సో ఈరోజు అయితే సెంజన్ వదిలి వెళ్లాల్సిన సమయం అయితే వచ్చేసింది. సెంజన్లో ఒక మంచి ఫ్రెండ్స్ని అయితే కలిసినాను. ఒక మొరొకో అబ్బాయి అతను గాంజోలో గడిచినాను, ఇంకోటి రష్యన్ అమ్మాయి ఆ పాప ఇక్కడనే కలిసినాను. ఆ పాప కజాకిస్తాన్ నుంచి అంత అల్మాటి నుంచి. సో అల్మాటికి వెళ్ళినప్పుడు కలుద్దామని చెప్పింది. సో ఇంకొక ఈ మ్యాన్చెస్టర్ అబ్బాయిని అయితే ఇంకొక అబ్బాయిని కలిసినాను. సో ఓకే, హ్యాపీగా గడిచింది. చైనాలో అసలు వేరే వాళ్ళని మీట్ అవుతానని చెప్పి అసలు అనుకోలేదు. సో హ్యాపీగా అలా గడిచిపోయింది. అందరం కలిసినాము, నైట్ ఒక చోటుకి వెళ్ళినాము. సన్ వరల్డ్ అని చెప్పి వాటర్ వరల్డ్ సంథింగ్ ప్లేస్కి వెళ్ళినాము. నెక్స్ట్ వచ్చే కొద్దికి అక్కడ వచ్చి ఇండియన్ ఫుడ్ అయితే తిన్నాము నైట్. నాకు చాలా మంచిగా అనిపించింది ఇండియన్ ఫుడ్ ఇక్కడ, కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది. ఒక బిర్యానీ 1000 రూపాయలు ఉంది, కానీ వర్త్. నాకు మంచి డిస్కౌంట్ ఇచ్చినాడు ఆయన యూట్యూబర్ అనే కొద్దికి. సో వర్త్, మంచిగా తిన్నాను. అండ్ ఇంకా ఎస్టర్డేనే ఇక్కడ ఏమరా అంటే, మనం ఎక్కడికైనా ట్రైన్లు బుక్ చేసుకుంటున్నామంటే 1 డే ముందుగానే ట్రైన్స్ అనేది బుక్ చేసుకునే వాళ్ళం. నేను trip.com అని చెప్పి ఒక యాప్ అయితే ఉంది, ఆ యాప్ అయితే యూజ్ చేసుకునేసి నేను ఇప్పుడు వెళ్ళబోయే నెక్స్ట్ సిటీకి అయితే ట్రైన్ బుక్ చేసుకున్నాను. నాకు అక్షరాల 2800 రూపాయలు అయితే పడింది 600 కిలోమీటర్కి ట్రైన్. 1 డే ముందుగానే చేసుకోవాలా, లేకపోతే టికెట్లు ఉండవు, అయిపోతాయి. అండ్ ఇప్పుడు అదే క్యాబ్ తీసుకునేసి పొద్దున్న ఎర్లీ మార్నింగ్ 5 అవుతుంది, నాకు 7 గంటలకి ట్రైన్ అయితే ఉంది. సో అయ్యో, 5 గంటలకు లేచి రెడీ అయ్యి ఇప్పుడు క్యాబ్ తీసుకొని నార్త్ స్టేషన్ ఇక్కడ, సౌత్ అట్లా కొంచెం సపరేట్గా ఉంటుంది, అట్లా నా సౌత్ స్టేషన్ అనుకుంటాను. సో సౌత్ స్టేషన్కి అయితే వెళ్తున్నాను. ఈ క్యాబ్ కూడా అక్షరాలు నాకు ఎంత ఛార్జ్ అయిందంటే 33 యాన్లు అనుకుంటా, 33 యాన్లు అయితే ఛార్జ్ చేసినారు. ఓకే, నేను ఎట్లా ఆలిపే యూస్ చేస్తున్నాను కాబట్టి కార్డు యూస్ చేసుకొని పే చేస్తున్నాను. సో హోప్ నేను తొందరగా టైంకి వెళ్ళిపోతానని చెప్పి అనుకుంటా. ఇది టైం ముఖ్యం, మొత్తం టైం మీదే నడుస్తుంది ఇక్కడ. 1 నిమిషం 2 నిమిషాలు లేట్ అయినా కూడా పర్ఫెక్ట్గా టైంకి అయితే ట్రైన్ తీసేస్తారు. అందుకే నేను 1.5 అవర్ ముందుగానే స్టార్ట్ అయిపోయినాను. నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళి ట్రైన్ ఎక్కి నెక్స్ట్ ఏసీటీకి వెళ్తాను. ఏంటి మొత్తం డీటెయిల్స్ అంతా అక్కడ మీకు చెప్తాను ట్రైన్ స్టేషన్లో. రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాము, మీరు చూసుకోవచ్చు. జస్ట్ ఇప్పుడే మన బండి అక్కడ ఆగింది. అండ్ అక్కడి నుంచి రైల్వే స్టేషన్ లోపలికి అయితే వెళ్తున్నా. డ్రైవర్ ఏమన్నాడంటే 3వ ఫ్లోర్కి అయితే వెళ్ళు, నీకు కావాల్సిన ట్రైన్ అక్కడ ఉంటుంది అని చెప్పి చెప్పినాడు. ఇక్కడే ఎస్కలేటర్ తీసుకొని హై స్పీడ్ రైల్స్ అవన్నీ ఉన్నాయి. మరి నాది హై స్పీడ్ ట్రైనో లేకపోతే మామూలు ట్రైనో నాకైతే తెలీదు. పొద్దున్నే జనాలు కూడా వెళ్తున్నారు. ఎందుకు నేను ఎర్లీ పొద్దున్నే బుక్ చేసుకున్నానంటే, నేను 10:30 11కి ఆ టైంకి అంతా దిగేస్తాను. అక్కడి నుంచి వెళ్తే నేను ఒక హాస్టల్ అయితే బుక్ చేసిన. సో హాస్టల్ చెక్ఇన్కి టైం ఉంటుంది, ప్లస్ నాకు ఒక హాఫ్ డే కలిసి వస్తుంది కదా నేను ఎక్స్ప్లోర్ చేయడానికి. సో అందుకని చెప్పి మీరు లాంగ్ డిస్టెన్స్ వెళ్తున్నారంటే ఓవర్ నైట్ ట్రైన్లు తీసుకుంటే మేలు. ఫాస్ట్ ట్రైన్స్ చాలా డబ్బులు ఎక్కువ, అది కూడా వెళ్తాను ఫాస్ట్ ట్రైన్. షాంఘైకి వెళ్ళినప్పుడన్నా లేకపోతే బీజింగ్కి వెళ్ళేటప్పుడన్నా ఫాస్ట్ ట్రైన్లు తీసుకుంటాను. రిమైనింగ్ టైంలు స్లో ట్రైన్లు ఇవి తీసుకొని వెళ్తాను. సో ఈరోజు ట్రైన్ బ్లాగ్ అయితే మీకు నచ్చుతుందని చెప్పి అనుకుంటున్నాను. లోపలికి వెళ్ళి టికెట్ నేను చూపించి టికెట్ తీసుకోవాలా ఏంటో తెలీదు. ఒకసారి లోపలికి వెళ్ళి టికెట్ తీసుకొని మీతో మిగతా విషయాలన్నీ కొంచెంసేపు తర్వాత మాట్లాడతాను. జస్ట్ రైల్వే స్టేషన్ ఇది. రైల్వే స్టేషన్ కూడా ఒక పెద్ద ఎయిర్పోర్ట్ లాగుంది చూడ్డానికి. బాబా బాబా బా, బిల్డింగ్లు చూడండి ఎంత పొడుగుందో. అమ్మో బాబాయ్, అన్నీ 50 ఫ్లోర్లు 60 ఫ్లోర్లు 100 ఫ్లోర్లు జబా జబా అని బిల్డింగ్లు కట్టేస్తున్నారు. ఏదో బిస్కెట్లు తిన్నట్టు బిల్డింగ్లు గట్టిపడేస్తున్నారు ఇల్లు. చూడండి ఎట్లట్లున్నాయో పా, ఏమన్నా డెవలప్మెంట్ అవ్వేది. నెక్స్ట్ లెవెల్ డెవలప్మెంట్ అని చెప్పాలా చైనాది. మాత్రం డెవలప్మెంట్ విషయంలో వీళ్ళు కొట్టలేరు. నిజంగానే మనం ఒక 400-500 సంవత్సరాలు వెనకబడిపోయినాం చైనాకి. ఇక్కడికి వచ్చి డెవలప్మెంట్ అంతా చూస్తేనే అర్థమైపోతుంది.
బా ఏమన్నా డెవలప్మెంటా స్వామి, నెక్స్ట్ లెవెల్ హ్యాట్సప్ చెప్పాలి వీళ్ళకి ఈ డెవలప్మెంట్కి. నిజానికి నేనైతే కంట్రీ సైడ్కి అయితే వెళ్తున్నా, అండ్ మీన్ ఎవరు ఎక్స్ప్లోర్ చేయని ప్లేసులకి అయితే వెళ్తున్నాను. మీకు ఇంతకుముందు కొంతమంది యూట్యూబర్స్ వచ్చారు, మీరు అక్కడిని చూసుకోవచ్చు, వాళ్ళు వేరే సైడ్ వెళ్ళినారు. నా పాత్ అనేది చాలా డిఫరెంట్. లోపల కంట్రీ సైడ్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయబోతాను. ఎక్కువ టూరిస్ట్ అట్రాక్షన్స్ కాకుండా కంట్రీ సైడ్లో లోకల్ పీపుల్స్తో ఎలా ఉంటుంది, వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది అన్నదాన్ని రీసెర్చ్ చేయడానికి ఇప్పుడైతే నేను కంట్రీ సైడ్ అంటే పల్లె లోపలికి వెళ్తున్నాను. సో అక్కడికి వెళ్ళి వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది, ఏంటి కథ అని చెప్పొస్తాను. చూడండి, బ్యాగులు ఫుల్ అయిపోయింది. వెనకాల ఒక బ్యాగు, ముందర ఒక బ్యాగు, ఫుల్ టైట్ అయిపోయింది మొత్తం. ముందరే పోలీసు ఉంది, ఎక్కడ చూసినా పోలీసులు ఉండాలి తెలుసా. నిన్న ఒక బీచ్కి వెళ్ళినాం మేము ఎస్టర్డే. ఆ బీచ్లో ఒక ముసలావిడ వచ్చి మా దగ్గర ఏదో అమ్మేదానికి ట్రై చేస్తుంది. పోలీసు వాళ్ళు ఎక్కడి నుంచి చూసినారు ఏమో కెమెరాలు, అన్ని చోట్ల కెమెరాలు ఉంటాయి. వాళ్ళు చూసినారు, జస్ట్ మా కోసమే బండి వేసుకొని వచ్చి ఆ ముస్లాంని అక్కడి నుంచి పంపించేసినారు. వాళ్ళని ఇబ్బంది పెట్టకు, టూరిస్టులు ఇబ్బంది పెట్టద్దు, వెళ్ళిపో అని చెప్పేసి వాళ్ళ భాషలో చెప్పేసి పంపించేసినాడు ఆమెని. చూడండి టూరిస్టులకి ఎంత విలువ ఇస్తున్నారో వీళ్ళు పోలీసులు. పోలీసులు మాత్రం చాలా ఫ్రెండ్లీ నిజానికి చెప్పాలంటే, కానీ అతి చేస్తే అట్లే తోక కత్తిరించేస్తారు. ఇక్కడ వీళ్ళు రూల్స్ అంటే రూల్స్ ఖచ్చితంగా పాటించాల్సిందే. ఏ దేశస్తుడు వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా వీళ్ళ రూల్స్ని పాటించాల్సిందే. లోపలికి వెళ్ళి నా ట్రైన్ ఏదో కొనుక్కోవాలా. నేను ముందు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసినాను, అందులో సీట్ నెంబర్ రాలేదు, ఏ సీటు. సో ఇప్పుడు అదొక పంచాయతీ ఉంది నాకు సీట్ నెంబర్ కనుక్కోవడం. ఇప్పుడు ఇది చూసి ఎయిర్పోర్ట్ అనుకోకండి, ఇది ఏమాత్రం ఎయిర్పోర్ట్ కాదు, ఇది జస్ట్ రైల్వే స్టేషన్ అంతే. జస్ట్ రైల్వే స్టేషన్, చూసినారా ఎలా ఉందో, నార్మల్ రైల్వే స్టేషన్ అంతే వీళ్ళ దృష్టిలో. అది ఇంకా వీళ్ళ ఎయిర్పోర్ట్లు ఇంకా ఏ రేంజ్లో ఉంటాయో ఊహించుకోండి. వీళ్ళు క్యాపిటల్ సిటీకి వెళ్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుందేమో అనుకుంటున్నాను. అన్ని చోట్ల చెక్కింగ్లు. అమ్మ బాబోయ్, పాస్పోర్ట్ లేకుండా బయటకు అయితే రాకూడదు. పాస్పోర్ట్ లేకుండా వచ్చినామనుకోండి చాలా ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళు ఎప్పుడు వచ్చి చెక్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఆల్రెడీ వ్లాగులు చేస్తున్నా కదా, దానికని చెప్పి ఇంకా ఎక్కువ చెక్ చేస్తారేమో. మోస్ట్లీ చెక్ చేస్తూనే ఉంటారు. నార్త్ స్టేషను ఇది వచ్చి, అది నార్త్ స్టేషనే. ఓకే, ఫస్ట్ వెళ్ళి ఎవరన్నా అడుగుదాము. నేను ఇట్లా బుక్ చేసుకున్నాను, ఎక్కడ నా ట్రైన్ ఎక్కడుంది, నేను ఎలా వెళ్ళాలా ఏంటి అని చెప్పేసి ఒకసారి అయితే అడుగుదాను. ఇప్పుడే చెక్స్ కంప్లీట్ చేసుకుని లోపలికి అయితే వచ్చినా, ఇక్కడ చూడండి వాళ్ళ జెండాతో అలంకరించినారు. వాళ్ళ జెండా సేమ్ కదా, రెడ్ కలర్లో ఉంటుంది అండ్ ఎల్లో, రెడ్ అండ్ ఎల్లో. ఇక్కడ వీళ్ళ పార్టీ జెండా కూడా అంతే, వీళ్ళు మోస్ట్లీ రెడ్ అండ్ ఎల్లోనే ప్రిఫర్ చేసే ట్రై చేస్తారు. ఇంక యువతల పక్క సెక్యూరిటీ ఏదైతే ఉందో ఈ సెక్యూరిటీని అయితే కంప్లీట్ చేసుకుని వచ్చాను. జస్ట్ నార్మల్ బ్యాగ్ చెక్కిను అవంతా. నా సీట్ నెంబర్ లేదు కదా, నేను ఆ సీట్ నెంబర్ అయితే అడిగినాను. అడిగితే అతనైతే ఇది చూపించినాడు కింద నా పాస్పోర్టు నేమ్ అవంతుంది, అందుకే చేయిబెట్టి ఆపేసినాను. 0518B అని చెప్పేసి ఏదో ఉంది, మళ్ళీ దీన్ని ట్రాన్స్లేషన్స్ చేసుకోవాలా. అని చూడండి రైల్వే స్టేషన్ చూడండి ఎలా ఉందో, బా మామూలుగా లేదు. ఇక్కడే మొత్తం KFC ఉంది, మెక్డొనాల్డ్స్ ఉంది, మీరు తినేదానికి మంచి సిట్టింగ్ ఏరియా ఉంది, ప్రశాంతం కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. అండ్ అవతల పక్కల ఫుల్ మసాజ్ సీట్లు ఉన్నాయి చూడండి, మీరు దాన్ని డబ్బులు ఇచ్చి స్కాన్ చేసి కూర్చోవచ్చు. బాగుంది అయ్యా, వా నాకు ఇవంతా చూస్తామంటే ఏదో రోజులు గడుస్తున్నాయి, కళల్లోనే మొత్తం గడిచిపోతున్నాయి అన్నట్టు ఉన్నది. నిజంగానే చైనాకు వచ్చినాను, ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. అవంతా కాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు అట్లే అనిపిస్తుంది నాకు, ఇవన్నీ నిజంగానే చైనాకు వచ్చినా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అని చెప్పేసి. రిమైనింగ్ టైం అంతా అమ్మ బాబోయ్, నిజ కళ్ళ ఒక డ్రీమ్ లాగానే గడిచిపోతుంది. చైనా మొత్తం వింత ప్రపంచం కదా, మన ఇండియాలో ఉండేటివి ఏమీ ఉండవు. అక్కడ వెళ్తున్నారు కదా పోలీస్ అయినా, పోలీస్ అయినా అయితే అడిగినాను నేను ఇప్పుడు ఎలా వెళ్ళాలంటే. అతనైతే సర్చ్ చేసి A2కి వెళ్ళమన్నాడు, A2 A3 ఆ లాస్ట్లో కనిపిస్తుంది. సో అక్కడికైతే వెళ్ళాలంట లోపలికి A2 A3కి. సో నాకైతే నచ్చింది ఇది. పోలీసులు మాత్రం బాగా హెల్ప్ చేస్తున్నారు అబ్బా. లోకల్ ఎవరైతే లోకల్స్ అమ్మాయిలు ఉన్నారో అమ్మాయిలు మంచిగా హెల్ప్ చేస్తున్నారు, అండ్ ఇంకా పోలీసు వాళ్ళు మంచిగా హెల్ప్ చేస్తున్నారు నాకు. ఇంకా మన ట్రైన్కి జస్ట్ 1/2 hour ఉంది అంతే. 1/2 hourలో కుదిరినంత వరకు దీన్ని అయితే ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాం ఇక్కడ.
చైనా అంటే ఒక పక్క కలరింగ్లు అనాలా, ఇంకో పక్క టెక్నాలజీ అనాలా, ఇంకో పక్క డెవలప్మెంట్ అనాలా. చూడండి, అప్సరస కన్య దేవకన్య ఎలాగుండదు నిజానికి. ఎంత బాగున్నారేంట్రా అయ్యా, ట్రావెలింగ్ చేస్తున్నా కాబట్టి నాకు ఇవన్నీ చూసే అదృష్టాలు దొరుకుతున్నాయి తెలుసా, లేకపోతే ఇవన్నీ నేను ఎప్పటికీ చూసేవాడిని కాదు. ఇన్ని చూస్తున్నాను ఇప్పుడు, మళ్ళీ ఇప్పుడు వచ్చేసినాం చూడండి మన దగ్గరికి A2 చూసినారా. ఇప్పుడు మన లోపలికైతే వెళ్ళాలా, A2 మన స్టాప్ ఇదే. దీని నుంచి లోపలికి వెళ్ళి ట్రైన్ ఉంటుంది, ట్రైన్ వస్తుంది. ఆడ కొంచెంసేపు కూర్చుందాము, ప్రశాంతం కూర్చోవరే. కిందకి వెళ్ళేది ఉంది ఇక్కడి నుంచి, మళ్ళీ అండర్ గ్రౌండ్ తీసుకెళ్తుంది అనుకుంటా. 6:15 అయింది, దాని తర్వాత 7:06 ఉంది చూసినారా, 7:06 ఉండేది మందే. ఎట్లా వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు. ఇడైతే పెట్టినాను కానీ అది ఎలా తీసుకుంటుందో ఏంటో. టికెట్ చెక్కింగ్ ఫెయిలా, స్కాన్ చేయమ్మా బాగా. ఓరిని ఎలా వెళ్ళాలి ఇప్పుడు, ఎవరైనా వస్తారు వాళ్ళు ఎవరినైనా అడుగుదాము ఉండండి, పోలీసు వాళ్ళనైనా ఇంకెవరినైనా అడుగుదాము. ఇది లోపలికి అయితే మనల్ని అలో చేయట్లేదు. ఒకవేళ ఆ ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత మనం లోపలికి వెళ్ళాలి అనుకుంటా, ఫస్ట్ ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అలో చేస్తుందేమో. సమయం ఆసన్నం అయిపోయింది మిత్రమా, సో మన ట్రైన్ టైం అయితే మొదలైపోయింది. అందరూ చూడండి ఎంతమంది ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. అండ్ మనం కూడా ఇప్పుడు వెళ్ళాలా, మోస్ట్లీ మనం పాస్పోర్టు స్కాన్ చేసి వెళ్ళాలా అని చెప్పి అనుకుంటున్నాను నేనైతే. ఎంతమంది చూడండి బా, మనం స్క్రీన్లో గ్రీన్ కలర్లో వచ్చిన తర్వాతే వెళ్ళాలంట, ఎల్లో కలర్లో వచ్చినప్పుడు వెళ్ళకూడదంట. ఎప్పుడైతే గ్రీన్ కలర్లో వస్తుందో అప్పుడు మాత్రమే మనం లోపలికి వెళ్ళాలా అని చెప్పేసి ఒక లోకల్ అమ్మాయి అయితే చెప్పింది నాకు. సో అందుకే ఇంతసేపు అక్కడ వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి కదా అవతల సైడు, ఆ వెయిటింగ్ హాల్స్ దగ్గర అయితే వెయిట్ చేసినాను. ఇప్పుడు మన ట్రైన్ టైం అయితే అయిపోయింది, ఇంకా కేవలం 4 నిమిషాలు మాత్రమే ఉంది. సో అందుకని చెప్పేసి వెంటనే లోపలికైతే వెళ్ళిపోదాం పదండి. బాగుంది, చాలా మంచిగా ఉంది. అండ్ ఇంక పాస్పోర్ట్ స్కాన్ చేయాలి, నేను నా పాస్పోర్ట్ అయితే ఎత్తుకున్నాను, వెళ్ళి స్కాన్ చేసి లోపలికైతే వెళ్తున్నా. చూడండి, మనం ఫారిన్ వాళ్ళు కాబట్టి మన పాస్పోర్ట్ స్కాన్ చేస్తే సరిపోతుంది, మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని చెప్పేసి డీటెయిల్స్ అంతా వాళ్ళకి వచ్చేస్తుంది. మన క్యూఆర్ కోడ్లతో అట్లా మాత్రం స్కాన్ చేయాల్సి ఉంటుంది, లోకల్ వాళ్ళు మాత్రమే క్యూఆర్ కోడ్తో స్కాన్ చేయాలా, మనమైతే పాస్పోర్ట్ స్కాన్ చేయాలా. ఎవరైతే టూరిస్టులు వస్తున్నారో బయట దేశస్తులు, అండ్ లోకల్ వాళ్ళు కూడా వాళ్ళ ఐడి కార్డుతో కూడా స్కాన్ చేసుకోవచ్చు. అండ్ ట్రైన్ చూసుకోవచ్చు మీరు, నా ట్రైన్ అయితే ఇదే. బాబోయ్, ఇప్పుడు నేను ఎందులోకి వెళ్ళాలా ఏంటి, మరి ఏ భోగిలోకి వెళ్ళాలా అని చెప్పి అర్థం కావట్లేదు. ఏ భోగిలో పడితే ఆ భోగిలు వెళ్ళి కూర్చోవచ్చా లేదా ఎవరన్నా అడగాల. ఇప్పుడు మనం ఫస్ట్ ట్రైన్లో వాష్రూమ్స్ అయితే చూపిస్తా చూడండి మీకు ఎలా ఉంటుందో. చిన్న వాష్రూము అండ్ మన సైడ్ లాంటిది కట్టినారు కానీ శుభ్రంగా ఉంది. ఫ్లాష్ చేసేదానికి ఈ బటన్ ఉంది కదా, బటన్ ప్లస్ చేస్తే సరిపోతుంది, అదే ఫ్లాష్ అయిపోతుంది. అండ్ ఇంకా వాటర్ ఇచ్చినారు, నో వేస్ట్ ఇన్ వేస్ట్ బేషన్ అంటూ వాటర్ ఇచ్చినారు. కింద టిష్యూస్ ఉన్నాయి, అంగా చేయి క్లీన్ చేసుకునేదానికి ఇచ్చినారు. వీళ్ళ ఏవో వీళ్ళ భాషలో రెస్ట్రిక్షన్స్, లోపల సిగరెట్ తాగకూడదు అండ్ 2 మిర్రర్లు అయితే ఇచ్చినారు. ఇంతే వాష్రూమ్. నేనైతే ఇప్పుడు సెకండ్ క్లాస్ టికెట్లో అయితే వెళ్తున్నాను, ఫస్ట్ క్లాస్ టికెట్లో కాదు, సెకండ్ క్లాస్ టికెటే. మన కరెన్సీలో నాకు ఆల్మోస్ట్ లైక్ 2,800 రూపాయలు అయితే పడింది. సో వాష్రూమ్స్ అయితే చూసినారు కదా ఎలా ఉంది ఏంటని. చూడండి, ఇదే వాష్రూమ్స్, శుభ్రంగానే ఉంది, బాగా మంచిగా క్లీన్గా ఉంది. ఇప్పుడైతే మీకు వెళ్ళి ట్రైన్ సీటింగ్ ఎలా ఉంది ఏంటి, నా బ్యాగ్స్ అన్ని నా సీట్లో పెట్టేసినాను, వెళ్ళి సీటింగ్ ఎలా ఉంది అంటూ చూపిస్తాను. మీకు నీళ్ళు కూడా ఉంటుంది, హాట్ వాటరు, కూల్ వాటరు, మొత్తం ఇక్కడ వాటర్ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉంటుంది. మీరు తాగాలా అనుకుంటే డబ్బులు ఏం కట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా రావచ్చు, బటన్ ప్రెస్ చేసి నీళ్ళు వస్తుంది, నీళ్ళు తాగొచ్చు. ట్రైన్ అయితే మొదలయ్యేదానికి ఇంకా ఒక 2 మినిట్స్ అయితే ఉంది. సో మీకు మొత్తం స్టేషన్ అయితే చూపిస్తా చూడండి ఎలా ఉంటుందో. ఇదే స్టేషను, అక్కడ పోలీస్ నిల్చుకొని నన్ను చెక్ చేస్తూ ఉంది, నేను వీడియో రికార్డ్ చేస్తూ ఉంటే. మొత్తం ప్లాట్ఫామ్ అంతా ఖాళీ చూడండి, మళ్ళీ డోర్లు ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. ఎప్పుడైతే ట్రైన్ స్టార్ట్ అవుతుందో ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. ఇంకా మీకు నా సీటింగ్ అయితే చూపిస్తాను, లోపలికి వెళ్దాము చూడండి. అందరూ కూర్చొని ఉన్నారు, ఇదే ప్రజెంట్ నా సీటింగ్ అనమాట. నాది 18లో అయితే నేను ఉన్నాను, అక్కడికి వెళ్ళి మీకు కూర్చొని చూపిస్తాను. వాళ్ళ కళ్ళు తిప్పినాం అనుకో, మళ్ళీ అమ్మో బాబోయ్
మేము ముందే నువ్వు మమ్మల్ని చూపించేస్తున్నావు అది ఇదని చెప్పేసి గోల పెట్టేస్తారు. 18B అనమాట నాది, ఇదే నా సీటు. ఓకే, కొంచెం గట్టిగా ఉండే సీట్లు పర్లేదులేండి, ఇంకా 3 గంటలే కదా, 3 గంటలకి ఏదో ఒకటి 18 ఇంతలకి చెప్పినా కదా, 2700 పడింది సీట్కి. వాష్రూమ్స్ చూసినారు బాగుంది మంచిగా, సీటు 3 గంటల సేపు ఎట్లా అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాయి. నా పక్కన ఎవరు రాకపోతే నాకైతే ఇంకా ఆనందం. కానీ ఇక్కడ దోమలు ఉన్నాయి, ఏమరా అంటే ఆడ చూడండి, ఆడొక దోమ వెళ్ళింది. వీళ్ళు శుభ్రం సరిగ్గా శుభ్రం చేయలేదు. ఇక్కడ చూడండి కొంచెం చెత్త చెత్తగా ఉంది కదా, ఇక్కడంతా ఇక్కడ ఇక్కడ ఇదంతా. ఈడైతే ఇంకా ఇంటికిలు కూడా ఉన్నాయి ఎవరిదో అమ్మాయివి. సో శుభ్రత పరంగా ఎత్తుకుంటే అంత మంచిగా శుభ్రంగా ఏం లేదు. అండ్ హోల్డర్స్ మనకు మీకు తెలిసిందే. సో ఏదైనా తాగాలి, ఇవి కూడా శుభ్రంగా లేదయ్యా. ఇవి కూడా ఎవడో టీ అందులో పోస్తున్నాడు. చైనా అంటే బాగా శుభ్రతగా అది ఇది ఉంటుంది అనుకుంటున్నారు. చూడండి అంత శుభ్రతగా ఏం లేదు, వాంతికి వస్తే వచ్చేది ఎక్కి అయితే దానికి ఇంకా మొత్తం అవే ఉన్నాయి. ఇప్పుడు మనకి వాంతికి వచ్చింది అనుకోండి, దానికి ఒకటి ఇచ్చినారు, ఇది శుభ్రంగా లేదు ఏం లేదు. సో ఇదైతే స్కాన్ చేసుకొని, ఇదే వీళ్ళ యాప్ నెంబర్ ఏదో వస్తుంది, ఇది యాప్ పేరే 12309 సంథింగ్ వస్తుంది, వీళ్ళ రైల్వే యాప్. అక్కడ మీకు $4 డిఫరెన్స్ అయితే వస్తుంది trip.com బుక్ చేసుకునేదానికి ప్లస్ ఈ యాప్లో బుక్ చేసుకునేదానికి. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ మన రైల్వే వెబ్సైట్ అట్లా మారుతూ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అది, అందులో బుక్ చేసుకుంటే కొంచెం తక్కువ పడుతుంది. ఆ ట్రాన్స్లేషన్స్ అవన్నీ కొంచెం పంచాయతీ అని చెప్పేసి నేను trip.com చేసిన, నెక్స్ట్ ఏదైతే వెళ్తానో వాళ్ళ యాప్లో చేస్తాను. ఎందుకంటే మనం ఫోన్లో వాళ్ళ యాప్స్ ఉన్నాయి కదా, కంట్రీ రీజియన్ మొత్తం మార్చుకున్నాము. అది పెద్ద పంచాయతీ అయిపోయింది మీకు చెప్తా చూడండి. ఇప్పుడు నాది ముందే ఐఫోను మీకు తెలిసిందే ఆల్రెడీ, నాది ఐఫోను, ఇందులో ఇండియన్ రిజిస్ట్రేషన్ ఉంది, నా యాపిల్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ చాలా సబ్స్క్రిప్షన్లు ఉన్నాయి, అందుకని చెప్పేసి కంట్రీ రీజియన్ చేంజ్ అవ్వలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత. సో కొత్త యాపిల్ ఐడి క్రియేట్ చేసి అందులో అయితే ఇప్పుడు నేను యూజ్ చేసుకుంటున్నాను. మీరు ఎవరన్నా చైనాకు వచ్చేట్టుకుంటే అన్ని సబ్స్క్రిప్షన్స్ అనేది అయిపోగొట్టేయండి, ఆల్మోస్ట్ అయిపోవాల, మొత్తం అయిపోతేనే నెక్స్ట్ మీరు కంట్రీ రీజియన్ చేంజ్ చేసుకుని అనుకుంటుంది. లేదంటే ఆ సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ చేసినా కూడా మీరైతే చేంజ్ చేసుకోలేరు. ఈ ఇన్ఫర్మేషన్ ఇంతవరకు ఎవరూ యూట్యూబ్లో చెప్పలేదు, ఫ్రీగా ఈ వంటర్ ప్రయాణికుడు మీకు చెప్తున్నాడు. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ బటన్ కొట్టిబడేయండి, సరేనా? సో అనౌన్స్మెంట్ వస్తుంది, ట్రైన్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, ఈ జర్నీని అయితే ఎంజాయ్ చేద్దాం. మొదలైపోయిందమ్మా, మొదలైపోయింది. ఇక్కడి నుంచి కళ్ళు మూసి తెచ్చే 3 గంటల లోపల నేను వేరే కొత్తది సిటీకి అయితే వెళ్తున్నాడు. సో ఇట్స్ లైక్ ఎలా అంటే న్యూ డే న్యూ సిటీ, ప్రతిరోజు కొత్త కొత్త, ప్రతి నెల కొత్త కొత్త దేశంలో ఉంటాను కదా నేను, ప్రతి నెల ప్రతి వారం అట్లా. ఇప్పుడు కొత్త రోజు స్టార్ట్ అయింది కాబట్టి కొత్త దేశ కొత్త సిటీకి వెళ్తున్నాను. ఎన్ని రైల్వే ట్రాక్లు ఉన్నాయి చూడండి, 1, 2, 3, 4, 5, 6, అమ్మ బాబాయ్, 6 రైల్వే ట్రాక్లు ఉన్నాయి మొత్తం అన్ని చూడండి. ఆకాశాన్ని అందే బిల్డింగ్లే మొత్తం. అబ్బా బా, ప్రశాంతంగా మంచిగా ఉంది. ఓడి అమ్మ ఇంగ్లీష్ అనౌన్స్మెంట్ వస్తుంది ఇక్కడ, ఫస్ట్ టైం తెలుసా ఇంగ్లీష్ అనౌన్స్మెంట్ వస్తుంది తెలుసా? వీళ్ళు భాషకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వీళ్ళు స్కూళ్ళల్లో కూడా ఇంగ్లీష్ నేర్పిలు వీళ్ళు. నేను ఎక్కడికి వెళ్తున్నాను నేను దొరికి మీకు చెప్పలే కదా, జామీన్కి అయితే వెళ్తున్నాను. అది కొంచెం పల్లెటూరు లెక్కన అనమాట. అక్కడికి వెళ్ళి దాంట్లో నుంచి ఇంకా షాంఘై బీజింగ్ అట్లా వెళ్దాము, కుదిరితే వుహాన్కి వెళ్దాము, మనకి ఓపికంటే వుహాన్కి వెళ్దాము, లేదంటే ఇవి కవర్ చేసుకుంటాము. నాకైతే ప్రస్తుతానికి మంచిగా హ్యాపీగా నచ్చింది అన్నీ, మొత్తం జాలీగా వెళ్తున్నాను, ట్రైన్లు వాడుతున్నాను. ఇప్పుడు చూడండి మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాయ్ చెప్పేసి రావాల్సిన టైం అయితే వచ్చేసింది. సో వాళ్ళకైతే బాయ్ చెప్పేసినాను. నా రూమ్లో అతను చాలా మంచివాడు, మరొక్కో అతను ఎన్ని కామెడీలు వేసుకున్నా సరే, అతని మీద ఎన్ని జోకులు వేసినా సరే నవ్వుతానే ఉన్నాడు. ఇంకా ఆ పాప పరిచయమైంది రష్యన్ బాబుతో చాలా మంచిగా టైం స్పెండ్ చేసినాను నిజం చెప్పాలంటే. చాలా మంది ఎందుకంటే ఇండియన్స్కి రష్యన్స్ అంటే కొంచెం స్పెషల్ అట్రాక్షన్ ఉంది కదా. సో ఆల్మోస్ట్ లైక్ 2 రోజులు బీచ్కి వెళ్ళాము, నీళ్ళల్లో కొంచెంసేపు ఆడుకున్నాము, మళ్ళా హోటల్ దగ్గర రాత్రి 2 దాకా ముచ్చట్లు పెట్టుకున్నాము, రాత్రి 2, 2:30 దాకా ముచ్చట్లు పెట్టుకున్నాము. ఇంకా ఆ పాప చెక్అవుట్ అయిపోయింది, ఇంకా మా కోసం అని చెప్పి ఒకరోజు ఎక్స్ట్రా తీసుకుని మాతోనే ఉండింది. అంత బాగా అంత నచ్చేసినాం మేము ఆ పిల్లకి, మరి ఏమో ఇంకా ఆ పిల్లకే తెలియాలి అంత ఏం చేసినాం మేము అంత నచ్చేటట్టు అనేసి.
మొత్తం అండర్ గ్రౌండ్ వెళ్తున్నాము, యువతలు మొత్తం చీకటి ఉంది, అండర్ గ్రౌండ్ లోపల వెళ్తున్నాం, ఏదో కొండ లోపల వెళ్తున్నాం అనుకుంటాను. మొత్తం చీకటి నిండిపోయింది, బాగుంది, మంచిగా భలే ఉంది. అసలు ఏం చెప్పాలంటే జామీన్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు చెక్ ఇన్, పాస్పోర్ట్ చెక్కి అయితే కూర్చున్నారు. సో నా పాప ఎవరైతే ఆడ పాస్పోర్ట్ అయితే వచ్చి చెక్ చేస్తూ ఉంది, అందరిది టికెట్లు అవి గట్రా చెక్ చేస్తూ ఉంది. మన టైం వచ్చినప్పుడు మనం కూడా చూపిద్దాము చెకింగ్. నా తెలిసి మన దగ్గరికి వస్తున్నారు. ట్రైన్ అయితే మీరు చూసుకోవచ్చు 300 కిలోమీటర్ల/హవర్ అయితే కొడతా ఉంది. చెవులు మొత్తం గుమ్మంటా ఉంది. ఇదే చూడండి, ఇదే మన ట్రైన్. నేను ఇంతసేపు నుంచి వచ్చిన ట్రైన్ బాగుంది కదా. సో మొత్తం 3 గంటల సేపు జర్నీ అయితే జరిగింది. 3 గంటల సేపు జర్నీ తర్వాత మన స్టాప్ అయితే వచ్చి దిగేసినాము. ఈ స్టాప్లోనే చాలా మంది జనాలు కనిపిస్తున్నారు. రిమైనింగ్ స్టాప్లో అయితే ఇంతమంది జనాలు ఏం లేదు, ఒకరు ఇద్దరుగా ఉన్నారు మిగతా స్టేషన్స్లో అంతా. అబ్బా, ఇది కూడా ఒక ఎయిర్పోర్ట్ లానే ఉంది ఈ రైల్వే స్టేషన్. ఇది కూడా పెద్ద సిటీ అన్నమాట. సో బాగుంది కదా, బుల్లెట్ ట్రైన్స్, అవతల బుల్లెట్ ట్రైన్లకు సపరేటు, నార్మల్ ట్రైన్స్కి సపరేటు ప్లాట్ఫామ్లు ఉన్నాయి ఇక్కడైతే. నాకైతే మంచిగా అనిపించింది. సో ఇంకైతే మనం పైకి అయితే వెళ్దాము. మీరు ట్రైన్ అయితే చూసుకున్నారు కదా ఎలా ఉందో ఏంటని. ఇంకా పైకి వెళ్ళి అంటే బయటికి వెళ్ళి నా హోటల్కి క్యాబ్ ఏదైనా బుక్ చేసుకునేసి వెళ్ళాలి నేను. నా హోటల్ ఇక్కడ నుంచి లైక్ 20 కిలోమీటర్స్ అట్లా వస్తుంది, 20-25 కిలోమీటర్స్ వస్తుంది. సో ఇక్కడ నుంచి నేను ఒక క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోదామని చెప్పి అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇదే నేను ప్రజెంట్ నేనున్న సిటీ అయితే జామిన్. వెల్కమ్ టు జామిన్. బాగుంది కదా, ఇది కూడా ఒక మంచి సిటీ మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇక్కడ ఏమేమి అట్రాక్షన్స్ ఉన్నాయో ఏంటో అవన్నీ నెక్స్ట్ వీడియో నుంచి మీకు మొత్తం చూపిస్తాను. ఇక్కడ క్యాబ్లు అయితే పిక్ అవ్వట్లేదు, మీరు చూసుకోవచ్చు. దానికని చెప్పేసి నేను మీటర్ ట్యాక్సీ అయితే తీసుకున్నాను. ఇది నా హాస్టల్ 30 కిలోమీటర్లు ఉంది. ఇది ఎంత డబ్బులు పడుతుందో ఏంటో మరి, ఎంత వేసేస్తాడో కూడా తెలియట్లేదు. చాలా ఎక్కువ వేసేటట్టున్నాడు. ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు, అందుకని చెప్పి మీటర్ ట్యాక్సీ తీసుకోవాల్సి వచ్చింది. ఈడ వీళ్ళ డీడీ యాప్ ఉంది కదా, అలిపేలో ట్రై చేస్తున్నా కానీ అది లొకేషన్ చూపించట్లేదు, ప్లస్ ఎవడు పిక్ చేయట్లేదు. దాన్ని కరెక్ట్ లొకేషన్ చూపిస్తే ఎవడో ఒకటి పిక్ చేస్తాడు, కానీ అలిపేలో హాస్టల్ నేను డీటెయిల్స్ కొడతా ఉంటే రావట్లేదు, మ్యాప్లో చూపించట్లేదు. సో గూగుల్ మ్యాప్స్లో అయితే చూపిస్తూ ఉంది. అందుకని చెప్పేసి అక్కడ పోలీసు వాడిని అడిగితే ఇక్కడ ట్యాక్సీలు ఉంటుంది, ఈ సిటీలో ఎక్కువ ఇక్కడి నుంచి ట్యాక్సీల్లోనే వెళ్తారు, సో నువ్వు ట్యాక్సీ తీసుకొని వెళ్ళు అని చెప్పి చెప్పినాడు. అందుకని చెప్పి ఇప్పుడు ట్యాక్సీ దగ్గరకు వచ్చి వీడికైతే చూపించిన నేను. చూపిస్తే వాడు వాళ్ళ మ్యాప్లో కొట్టుకున్నాడు. లొకేషన్ చూస్తే 30 కిలోమీటర్లు ఉంది. ట్యాక్సీ బిల్లు ఏడ వాసిపోతుందో ఏంటో కంగారు వేసేస్తుంది నాకు బాగా గట్టిగా. ఎందుకంటే ఒక్కొక్క యాన్లు మనకి 12 రూపాయలు చూడండి, అది చాలా ఎక్స్పెన్సివ్ కదా. జస్ట్ ఈ సిటీకి ఎవరు రారు, వచ్చి ఎక్స్ప్లోర్ చేద్దాము మనం చూపిద్దాం మన వాళ్ళకన్నా ఒక ఇంటెన్షన్తో వచ్చినాను. వసిపెట్టేట్టు ఉన్నది ఇక్కడ బిల్లు గట్టిగానే. ఏమరా పిల్లోడు మళ్ళీ ట్రైన్లో ఉన్నాడని చెప్పి ఆశ్చర్యపడకండి. నేనైతే ఇందాక ఒక సిటీకి అయితే వెళ్ళినా కదా, ఆడ 1 డే స్టే చేసినాను. నాకైతే పెద్దగా ఏం నచ్చలేదు ఆ సిటీ. సో ఇప్పుడే పడుకొని లేచిన అందుకే వాయిస్ కూడా ఇలా ఉంది. నాకు పెద్దగా ఏం పెద్దగా నచ్చలేదు నాకు నిజానికి చెప్పాలంటే. అందుకని చెప్పేసి అక్కడి నుంచి మళ్ళీ నేను ట్రైన్ తీసుకొని షాంఘైకి అయితే వెళ్తున్నాను. షాంఘైకిలో కొంచెం బాగుంటుంది, మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ వస్తాయి. అందుకే ఆల్రెడీ ట్రైన్ బ్లాగ్ అక్కడ చేసినా కాబట్టి అందుకే మళ్ళీ స్పెషల్గా ట్రైన్ బ్లాగ్ మళ్ళీ అవసరం లేదు అని చెప్పేసి ఇదైతే చేయలేదు. కానీ నేను వెళ్తున్నా కదా షాంఘైకి, మళ్ళీ ఎలా వెళ్ళినో ఏంటని కన్ఫ్యూజ్ అవుతారు కదా, అందుకని చెప్పేసి ముందుగానే మీకు చెప్తానండి. ప్రజెంట్ అక్కడ 1 డే స్టే చేసిన నాకేం మంచిగా అనిపించలేదు నిజం చెప్పాలంటే. చాలా వింతగా ఉండింది, ఎవరు సరిగ్గా మాట్లాడట్లేదు ఆ ఏరియాలో. అదొక చెప్పేందుకు కొంచెం వియర్డ్గా ఉంది అనుకోండి, అలా ఉండింది అక్కడ. సో ప్రస్తుతానికి మనమైతే షాంఘైకి వెళ్ళి, షాంఘైలో మంచి మంచి ప్లేసెస్కి వెళ్ళి మంచి మంచి వ్లాగ్స్ వస్తాయి, చాలా ఎంటర్టైన్మెంట్ వ్లాగులు కూడా వస్తాయి షాంఘైలో, ఎదురు చూడండి సరేనా. సో ఈ వీడియో అయితే ఇంతతో ఎండ్ చేస్తున్నాను. ఇట్లా మీ వండర్ ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ చైనా.